నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర అన్న నాయకత్వం వర్ధిల్లాలి భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై నిన్న ఏదైతే టిఆర్ఎస్ మండల అధ్యక్షులు గంగాదాస్ గారు దినేష్ అన్న మీద చేసిన వాక్యాలకు వాస్తవంగా మీరు వాస్తవం మాట్లాడండి ఇలా ఏదో మీ కేసీఆర్ గారు చెప్పిన మాటలు ఎంత కల్లిబొల్లి మాటలు ఉన్నాయో మొత్తం దేశమంతా రాష్ట్రమంతా అందరికి తెలుసు ఈ రోజు దినేష్ అన్న ఏమన్నాడు అన్న గోవన్న నువ్వు 6 నెలల కాన్ఫరెన్స్ కి నీళ్లు తీసుకొస్తున్నావు నీళ్లు తీసుకురాలేవు కాబట్టి రాజీనామా చేయాలి లేని పక్షంలో అయినా చూడా నీ పక్కనే ఉన్నాడు కాబట్టి నేను ఎమ్మెల్యే పక్కన ఉన్నా కాబట్టి నేను చూడా ఆ ఎమ్మెల్యే మాట మేరకు నా మాట మేరకు నేను రాజీనామా చేసి బీజేపీలో చేరడం జరిగిందని చెప్పాడు ఇప్పటికైనా మీరు ఇంకానైనా హుజరాబాద్ లో ఓడిపోయిన తర్వాత అన్న మీరు బుద్ధి తెచ్చుకొని మీరందరూ టీఆర్ఎస్ నాయకులు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అది గంట కొట్టకుండా నిజం మాట్లాడండి ఎందుకంటే ఇలా కేసీఆర్ కాళేశ్వరం నీళ్లు తీసుకొస్తా అజ్జేస్తా ఎకరానికి 3 ఎకరాలకు పైప్ లైన్ వేస్తా నీళ్లు ఇస్తా అన్నాడు ఇలా వరేసుకుంటే ఉరే అన్న మాటలు మనం అందరం వింటున్నాం కలెక్టర్లు స్వయంగా కలెక్టర్లు చెప్తారు ఎందుకు ఇదంతా కల్లిబొల్లి మాటలు మీరు చెప్పుకుంటా బీజేపీ కల్లిబొల్లి మాటలని అనడం అయ్యా గంగాదాస్ గారు నిన్ను ఏదైతే మా సర్పంచ్ గారు నిన్ను ఓడగొట్టినా మీకు ఇంకా బుద్ధి రానట్టున్నది ఇంకానైనా బుద్ధి తెచ్చుకోండి మీరు దినేష్ గారి మీద ఎప్పుడు మాట్లాడద్దు ఎందుకంటే ఆయన మీకు ఆయన విజ్ఞా భిక్షనే మీకు వచ్చిన పదవులు ఆయన గురించి మాట్లాడే మీకు అర్హత లేదు ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి మాట్లాడేటప్పుడు బీజేపీ మీద మాట్లాడే మీకు నైతిక విలువలేవు ఎందుకంటే బీజేపీ ఒకటే ధర్మం కోసం దేశం కోసం నీతి నిజాయితీగా పనిచేసే పార్టీ అంటే బీజేపీ జాతీయ పార్టీ ఇంకో పార్టీతో మమ్మల్ని పోల్చే అది మీకు లేదు నైతిక విలువలు ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీలు కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైందని మీకు ఎవడు చెప్పినప్పా మీకు దమ్ము లేక ఓడిపోయి ఇలా కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై మీరు గెలి శివరాజేంద్ర అంటారు ఇలా ఈటెల రాజేందర్ అసలైన ఉద్యమకారుడు ఆయన బయటకు దోలేస్తే అదే ప్రజలు బీజేపీ మీద పోటీ చేస్తే ఆయన గెలిపించారు అది తెలివి గాని ఏదో లేని మోని మాటలు చెప్పుకుంటా ఇలా సిలిండర్ మీద మాట్లాడు ఇలా కేంద్ర ప్రభుత్వం దీపావళికి ప్రజలకు ఒక శుభవార్త చెప్పింది ఏమని డీజిల్ మీద 10 రూపాయలు పెట్రోల్ మీద 5 రూపాయలు సుంకం మేము తగ్గిస్తున్నామని మీకు దమ్ముంటే ఇలా 40 రూపాయలు తీసుకుంటారు ఒక లీటర్ మీద అది తగ్గించండి ఆ తెలివి లేవు ఎక్కడికి వేసి ఎడబడితే అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే లేదు ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకులరా ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి మంచిగా మంచి పనులు చేయండి మీరైతే ఏదైతే కేసీఆర్ ఒక ఎప్పుడో ఒకటి మాట్లాడతారు ఆ మాటలు మీరు మర్చిపోయి మంచి మంచికి స్వాగతించండి ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకుల భారత్ మాతాకి జై సరిపోతుంది జై మోడీ జై మోడీ జై తెలంగాణ జై తెలంగాణ గంగాదాస్ గారు నిన్న గన్నారం గ్రామంలో బీజేపీ మీద విమర్శించడం జరిగింది ఎందుకంటే విమర్శ అది కరప్ట్ కాదు మీరు ఏదన్నా ఉంటే పని చేయండి పబ్లిక్ లో మా దినేష్ అన్న మీ పార్టీలు ఉన్నప్పుడు ఎవరు ఏ పార్టీలు ఉన్నా మీరే పార్టీలు ఉన్నారు ఇంతకు ముందు కాంగ్రెస్ లో లేరా మీరు ఆ పార్టీలో అందుకెళ్లి మీరు కూడా వచ్చారు ఇప్పుడు దినేష్ అన్న మా నరేంద్ర మోడీ ప్రజాకర్షణ వల్ల మా పథకాల వల్ల బీజేపీ పార్టీలోకి రావడం జరిగింది ఇప్పుడు మాకు సేవ చేసుకుంటారు మీరు ఎంఐఎం వాళ్ళు పొత్తు లేరా మేము కాంగ్రెస్ ఎక్కడ పుట్టుంటుంది భారతదేశంలోనే అత్యంత శత్రువు ముక్త కాంగ్రెస్ నినాదాన్ని తెచ్చింది బీజేపీ పార్టీ మీరు ఇవాళ చెప్తున్నారు హుజూరాబాద్ లో కాంగ్రెస్ బీజేపీ పొత్తు అని కానీ హుజూరాబాద్ లా కాంగ్రెస్ కు 60,000 ఓట్లు పడ్డాయి మాకు 1500 ఓట్లు పడ్డాయి రెండు ఓట్లు కలుపుకున్నామా 65,000 ఓట్లు అవుతున్నాయి కానీ మీరు చెప్పిన ప్రకారం లాజిక్ కూడా ఇక్కడ ఏం మ్యాచ్ అవుతలేదు కానీ మీరు లోపాయి గారు ఉత్తమం ఎంఐఎం పార్టీతోనే ఉంది మాతోని మాకు ఎక్కడ పట్టలేదు భారతదేశంలోనే ఫస్ట్ ముక్త కాంగ్రెస్ అనే విధానాన్ని తెచ్చిందే మోడీ మా భారతదేశంలోనే ముక్త కాంగ్రెస్ విధానాన్ని తెచ్చి ఇవాళ మేము ఒక నరేంద్ర మోడీ సెంట్రల్ గవర్నమెంట్ లా మేము 18 రాష్ట్రాలలో అధికారం ఉన్నాము ఏ సెంట్రల్ గవర్నమెంట్ 50 సంవత్సరాల కింద కూడా 18 రాష్ట్రాలు 19 రాష్ట్రాలు అధికారంలో ఎక్కడ లేదు ఇవాళ మేమున్నాము ఇవాళ గుజరాత్ లో 95 రూపాయల పెట్రోల్ ధర ఉంది మీరు మేము కేంద్రం నుంచి వెళ్లి 10 రూపాయలు సబ్సిడీ ఇచ్చినాము డీజిల్ కు పెట్రోల్ కు 5 రూపాయలు ఇచ్చినాము మా గుజరాత్ గవర్నమెంట్ బీజేపీ పక్ష పాలిత రాష్ట్రాలు 5 రూపాయలు 10 రూపాయలు
వ్యాటు తీసేస్తుంది. మీరు ఏదన్నా చిత్తశుద్ధి ఉంటే పోయి మీ కేసీఆర్ తోని మీ గోవర్నర్ తోని పెట్రోల్ గురించి మాట్లాడినా కూడా మా విమర్శ చేయాలి, మా విమర్శ మా గురించి విమర్శలు చేయండి. జై మోడీ, జై మోడీ, భారత్ మాతా కీ జై.